హైదరాబాద్ శివార్లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి వరద నీటిని విడుదల చేయడంతో మూసీ నది నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి NDRF బృందాలు ఉస్మాన్ సాగర్ సమీపంలో ఓ ఫామ్ హౌస్ దగ్గర చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన 5 రక్షించాయి. ఉస్మాన్ సాగర్ 12 గేట్లను అధికారులు తెరవడంతో మూసీలో నీటి మట్టం పెరుగుతూనే ఉంది. సౌత్ జోన్ DCP సాయి చైతన్య ఆధ్వర్యంలో అధికారులు, MIM కార్పొరేటర్లు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. బహదూర్పుర, కిషన్బాగ్ ప్రాంతాల్లో మూసీ నది సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. మూసారాంబాగ్ వంతెనపై నుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీ నది పరివాహక ప్రాంతంలోని కాలనీలను అలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. అంబర్పేట, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గోల్నాక లేదా చాదర్ఘాట్ మీదుగా ఆల్టర్నేట్ రూట్ని అరేంజ్ చేశారు. మూసీ నది ప్రవాహం వల్ల ఇంకా కొన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. మూసీ వెంబడి లోతట్టు ప్రాంతాలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మూసీ రెడ్ అలర్ట్, మూసీ నదిలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. గండిపేట మరియు హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో వర్షం ఎక్కువ అవడం వల్ల అక్కడ గేట్స్ని తెరుచుకోవడం జరిగింది. దానివల్ల ఫ్లో, వాటర్ ఫ్లో పెరిగింది. ప్రస్తుతానికి 18,000 క్యూసెక్స్ దాకా వాటర్ ఫ్లో ఉంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉండడం వల్ల ఏదైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడంతా ఎవాక్యుయేషన్ కోసం మా కిషన్బాగ్ కార్పొరేటర్ గారితో పాటు ఇక్కడ లోకల్ పోలీస్ అందరూ వచ్చాం. కొంతమంది ఇవాక్యుయేట్ చేయడం జరిగింది, ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొంతమందిని ముందస్తు చర్యలో భాగంగా షిఫ్ట్ చేస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ మా యొక్క రిక్వెస్ట్ మన్నించి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం లేదా ఇక్కడ ఎవరైనా ఎనీ సిచ్యువేషన్, ఐ మీన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేయాల్సితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Thank you.